ఒక ప్రాంతంలో ప్రియులరా స్కూల్కి వెళ్తూ ఉన్నాడంట మాస్టర్ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మాస్టర్ పాఠాలు చెప్తారు కదా పాఠాలు వాక్యాలు లెసన్స్ చెప్తున్నప్పుడు మాస్టర్ మధ్య మధ్యలో అడుగుతూ ఉన్నాడంట ఎలా మీకు వచ్చిందా అర్థమైందా ఎంతవరకు వచ్చింది ఆ స్కూల్లో ఉన్నటువంటి చిన్న కుర్రోడు అన్నాడంట అలాగే ఆ మాస్టర్ అడుగుతున్నాడంట ఎరా అన్నాడంట ఎంతవరకు ఒక కుర్రోడు అంటున్నాడంట సార్ తోకదాకా వచ్చింది అన్నాడంట తోకదాక వచ్చింది అన్నాడంట తోకదాకా రావటం ఏంట్రా నేను అడిగింది నువ్వు చెప్పేది ఏంటి తోకదాక రావటం ఏంటంటే ఎలక తోకదాకొచ్చిందండి అన్నాడు అన్నాడంట అంటే ఆ స్కూల్లో చిన్న కన్నం ఉందంట ఆ కన్నంలో చిన్న ఎలక ఉందంట ఆ ఎలక ఆ లోనికి బయటికి తిరుగుతుందంట మధ్యలో ఉందంట తోక వరకే ఉన్నదంట తోకే కనపడుతుందంట ఆ మాస్టర్కి చెప్తున్నాడంట వచ్చింది అన్నాడంట దేవునికి స్తోత్రం అల్లుయా అంటే ఈడేం పాట పాటమినకోకుండా ఏలకను చూస్తున్నాడు దేవునికి స్తోత్రం చాలా చాలామంది ప్రియులరా దేవుని సన్నిధికి వచ్చి ఇలాగా ఎలకలని కన్నంలో ఉన్నటువంటి సుంచులని చూసేటువంటి వారు దేవునికి స్తోత్రం ఎవరు ఏం చేకరు కొట్టుకు వచ్చారా ఎవరు బయటికి వెళ్తున్నారా ఎవరు లోనకొస్తున్నారా ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారా అనేటువంటి చాలామంది విధమైనటువంటి ఆ పక్కన ఉన్నటువంటి వాటిని చూస్తూ ఉంటారు ఉన్నటువంటి వాటికి వైపే చూస్తారు కానీ దేవుని యొక్క వాక్యం వైపు చూడరు దేవునికి స్తోత్రం ఆ కనుక దేవుని సన్నిధానంలో మన దృష్టి దేవుని వాక్యం వైపు ఉండాలి దేవునికి స్తోత్రం